అందరికీ నమస్కారం ఈ ఈరోజు మన వీడియోలో సంకటహార చతుర్థి పూజా విధానం వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఉపవాసం ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి చాలా క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మానవులకు ఏ కష్టాలున్నా కూడా గట్టికి చేదే ఈ సంకటహార చతుర్థి వ్రతం గణపతికి చాలా ఇష్టమైన తిదిలో చవితి ప్రధానమైనది మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహార చతుర్థి అంటే ఎలా వచ్చాయి అని చూసుకున్నట్లయితే అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అని అంటాము పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహార చతుర్థి అని అంటాము మనము ఎప్పుడైనా కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమనే చెప్పుకోవచ్చు మరి ఇలా కలిసి వచ్చిన రోజు మనం పూజ గనక చేసినట్లయితే మన జాతకంలో ఉన్న కుజదోష సమస్యలు సర్పదోష సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి ఈ వ్రతాన్ని ఎప్పుడైనా పౌర్ణమి తర్వాత వచ్చే మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ఆ రోజే మనం ఈ వ్రతాన్నైతే ఆచరించాలి మళ్ళీ చవితి అనేది సాయంత్రం వేల ప్రదోష సమయంలో ఉన్నప్పుడే మనం ఈ వ్రతాన్నైతే ఆచరించుకోవాలి చవితి ఉదయం నుండి సాయంత్రం వేరే తిథి ఉన్నట్లయితే ఆచరించకూడదు చవితి సాయంత్రం ఉన్న తిది రోజే ఆచరించుకోవాలి మరి పూజా విధానం గనక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజారు అంతా కూడా శుభ్రపరచుకోవాలి వ్రతాన్ని ఎన్ని రోజులు చేస్తాం అని ముందుగానే అనుకొని మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి లేదంటే ప్రతీ నెలలో వచ్చే సంకష్టహార చతుర్థి అలా అనుకొని ఆచరించాలి మనం ముందుగానే ఎన్ని రోజులు చేస్తాం అంటే ఎన్ని నెలలు చేస్తాం అన్నది మనస్ఫూర్తిగా మొక్కుకొని ఈ వ్రతాన్ని అయితే మనం ఆచరించాలి ముందుగా అయితే ఒక పీఠం వేసుకొని గణపతికి ఇష్టమైన రెడ్ కలర్ కానీ తెల్ల కలర్ రవికని పీట పైన వేసుకొని ఆ పీట పైన పద్మముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని గణపతి ఫోటోను పెట్టుకొని గణపతిని పువ్వులతో అలంకరించుకోవాలి గణపతికి ఎర్ర కలర్ పువ్వులు లేదంటే తెలుపు కలర్ పువ్వులతో అయినా మనం అలంకరించుకోవచ్చు గణపతికి చాలా ఇష్టమైన గరిక అనేది తప్పనిసరిగా మనం ఈ వ్రతంలో అయితే పెట్టుకోవాలి చాలా మంచిది గరిక పెట్టుకోవడం వల్ల నేనైతే ఈ పూజలో ఫోటోను పెట్టాను ఇంకా చిన్న గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఫోటో కానీ విగ్రహం కానీ లేనట్లయితే పసుపుతో చిన్న గణపతిని పూజ చేసి అయినా కూడా పూజ అనేది సేమ్ ఇదే విధంగా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా గణపతిని మొత్తం కూడా మనం అలంకరించుకోవాలి ఇప్పుడు దీపానికి నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె అయినా కానీ వాడి అనేవి పెలిగించుకోవచ్చు మంగళహారతి మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి కొందరు మంగళహారతి పెట్టుకోకుండా పూజ అనేది చేసుకుంటారు ఏ దేవుడికైనా కూడా మంగళహారతి ఇవ్వడం అంటే చాలా ఇష్టం మనం మంగళహారతి అనేది పెట్టుకోవాలి ఇప్పుడు దీపారాధన అనేది చేసుకున్నాక దీపానికి బొట్లు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు దీపానికి దీపారాధన చేసిన వెంటనే గంధం కుంకుమ అయితే పెట్టుకోవాలి మరి సంకష్టహార చతుర్థి రోజు ముడుపు అనేది తప్పనిసరిగా కట్టాలన్నమాట ఉదయం ముడుపు కట్టిన తర్వాతనే మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి దీనికోసం రెడ్ కలర్ రవికని అయితే తీసుకోవాలి దీనిలో మూడు గుప్పెళ్ళ పాటు తెల్ల బియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు నేను మూడుసార్లు మూడు దోశలతో తెల్ల బియ్యాన్ని తీసుకున్నాను కదా తర్వాత ఆ తెల్ల బియ్యం మీద కుంకుమ పసుపు అక్షంతలు అనేవి వేసుకోవాలి రెండు తమలపాకులను తీసుకొని అందులో రెండు పోకలు రెండు ఖర్జూరాలను కూడా తీసుకోవాలి ఇప్పుడు వాటిపైన దక్షిణ అనేది పెట్టుకోవాలి దక్షిణ పదకొండు రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ మీకు ఎంత వీలైతే అంతవరకు దక్షిణ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ ముడుపుని మనం మన మనసులో ఉన్న కోరికని కోరుకుంటూ ముడుపు అనేది కట్టాలి మన మనసులో ఎంత పెద్ద కోరిక ఉన్నా కూడా మనం ఇలా ముడుపు కట్టడం వల్ల అది తొందరగా తీరిపోతుంది ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపుకు కూడా గంధం కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు మనం వినాయకుడి దగ్గర ఈ ముడుపు అనేది మన కోరికను మళ్ళీ ఒకసారి తలుచుకుంటూ వినాయకుడి దగ్గర ముడుపు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశం నిండా కూడా నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఒక పువ్వు లేదంటే ఆకు ఏదైనా పర్వాలేదు తీసుకొని మనం కలశాన్ని రెడీ చేసుకోవాలి మంగళహారతి కూడా మనం వెలిగించుకున్నాము ఇప్పుడు వినాయకుడికి చాలా ఇష్టమైన నైవేద్యాలు తెల్ల కుడుములు కానీ బెల్లం కుడుములు కానీ అరటి పండ్లు కానీ మామిడి పండ్లు కానీ ఏవైనా కూడా మన దగ్గర ఉన్నవి పెట్టుకోవచ్చు మన దగ్గర ఏమీ లేవు అనుకుంటే బెల్లం ముక్క అయినా కూడా పెట్టుకోవచ్చు అటుకుల బెల్లమైనా కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈ సంకష్టహార చతుర్థి శనివారం గనుక వచ్చినట్లయితే నువ్వుల ఉండలు చేసి పెట్టినట్లయితే మనకు ఏ శని దోషాలున్నా కూడా తొలగిపోతాయి మరి గణపతి పూజకు సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకున్నాం కదా మరి ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేద్దాము షోడోపచార పూజ అనేది మొదలు పెట్టుకోవాలి మూడుసార్లు నీళ్ళను తీసుకొని ఇప్పుడు కొన్ని అక్షంతలను తీసుకొని ఆచమనీయం అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆచమనీయం చేసుకున్న తర్వాత ఈ తడి చేతుని బాగా తుడుచుకొని అప్పుడు మళ్ళీ మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి కొన్ని అక్షంతలు తీసుకొని భూశుద్ధి మంత్రం చదువుకొని మన ఎడమ వైపు వేసుకొని తర్వాత ప్రాణాయామం కూడా చేసుకొని సంకల్పం చెప్పుకొని కలుష పూజ అనేది చేసుకోవాలి కలుషానికి కలుష మంత్రం చదివిన తర్వాత నీటిని పూజా సామాన్ మీద దేవుళ్ళ మీద మన మీద కూడా మొత్తం చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల మొత్తం కూడా పవిత్రంగా తయారైపోతుంది ఇప్పుడు మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ముందుగా వినాయకుడికి ధ్యాన మంత్రం చదివి ఆహ్వానించాలి ఇప్పుడు కలుషపు నీళ్ళతో మనము వినాయకుడికి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో ఆర్గ్యం సమర్పయామి ముఖే ఆచమనీయ సమర్పయామి శుద్ధోదక స్నాన సమర్పయామి అని అనుకుంటూ మామిడాకులలో నీళ్లను తీసుకొని మనం మంత్రాలను చదువుతూ పక్కకైతే వదిలేయాలి ఇలా ఇలా మనం ఆర్గ్యపాద్యాలను అన్నిటినీ కూడా చదవాలన్నమాట తర్వాత కుంకుమ సమర్పయామి అంటూ కుంకుమను సమర్పించి పసుపును కూడా సమర్పించి అక్షంతలు వినాయకుడికి ఎర్రక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది ఈరోజు ఎర్రక్షంతలను సమర్పించి గంధం సమర్పించి పుష్పాన్ని కూడా సమర్పించాలి ఇదంతా తెలీదు మాకు ఇదంతా రాదు అనుకునే వాళ్ళు ఓన్లీ ఒక పసుపు కుంకుమ గంధం అక్షంతలు సమర్పిస్తే కూడా సరిపోతుంది ఒకవేళ తెలిసిన వాళ్ళైతే లైన్గా అన్నీ కూడా సమర్పిస్తూ రావాలన్నమాట తర్వాత అన్నీ సమర్పించిన తర్వాత ఇప్పుడు వినాయకుడి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ గరిక అనేది వినాయకుడి దగ్గర వేసుకోవాలి లేదంటే ఎర్రటి అక్షంతలతో అయినా కూడా అష్టోత్తర శతనామావళి అర్చన అనేది మనం చేసుకోవచ్చు ఈ రోజు సంకటహార చతుర్థి కాబట్టి సంకటనాశ గణేష స్తోత్రం అని మనకి ఏ బుక్ లో అయినా కూడా ఈ మంత్రం అనేది దొరుకుతుంది ఈ ఈ మంత్రం చదువుకుంటూ గరిక సమర్పించినా కూడా చాలా మంచిది ఏవి రాని వాళ్ళు ఉంటే ఓం గన్ గణ్ పతి నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కూడా రికని సమర్పించవచ్చు ఇలా మనకు వచ్చినవన్నీ చదువుకున్న తర్వాత దీపాన్ని చూపెట్టి ధూపాన్ని కూడా చూపించిన తర్వాత ఇప్పుడు గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు ఇలా ఆకుతో ఐదు సార్లు ఇలా మనం నైవేద్యం చుట్టూ తిప్పి వినాయకుడికి అయితే సమర్పించుకోవాలి తర్వాత వినాయకుడికి ఇష్టమైన మంగళహారతిని ఇచ్చుకుంటూ వినాయకుడికి ఇష్టమైన పాట అనేది మీకు ఏదొస్తే అది ఏదో ఒక పాట అనేది పాడుతూ మంగళహారతి అనేది ఇవ్వాలన్నమాట ఓం గం ఏ నమో నమ సిద్ధి వినాయక నమో నమ అష్ట వినాయక నమో నమ గణపతి బప్ప మోర్య ఓం గణ గణపతి నమో నమ సిద్ధి వినాయక నమో నమ అష్ట వినాయక నమో నమ ఇప్పుడు మనం మంగళహారతిని సమర్పించిన తర్వాత మంగళహారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి మంగళహారతి వినాయకుడికి సమర్పించుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి వినాయకుడికి మనస్ఫూర్తిగా మన కోరిక అనేది తొందరగా తీరాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని కొబ్బరికాయ అనేది మనం కొట్టుకోవాలి కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత అందులో చక్కెర లేదంటే తేనైనా కూడా వేసుకోవచ్చు తీర్థాన్ని కూడా స్వామివారికి చూపెట్టాలి అన్నీ అయిపోయాక ఇప్పుడు గంట కొడుతూ హారతి అనేది స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు ఈ హారతిని కూడా చుట్టూ నీళ్ళు తిప్పి స్వామివారికి అయితే సమర్పించాలి తర్వాత మనం కూడా తీసుకోవాలి స్వామివారికి తమలపాకుని సమర్పించాలి ఒకవేళ మీ దగ్గర ఉంటే సోంపు తేనె వేసి తమలపాకు అయితే సమర్పించుకోవచ్చు ఇప్పుడు మంత్రపుష్పం చెప్పుకొని అంటే కొన్ని పువ్వులు చేతిలో తీసుకొని కొన్ని అక్షంతలు కూడా తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ స్వామి వారికైతే సమర్పించవచ్చు కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని క్షమామంత్రం చదువుకొని ఈ పూజలో ఏదైనా తప్పుంటే క్షమించమని కోరుకుంటూ ఆ అక్షంతలను వినాయకుడి దగ్గరనైతే వేసుకోవాలి చివరగా కొన్ని అక్షంతలు వినాయకుడి పాదాల దగ్గర నుండి తీసుకొని మన నెత్తి మీద అయితే వేసుకోవాలి ఇంతటితో మన ఉదయం పూజ అనేది పూర్తయిపోయినట్టే ఈ పూజ అంతా కూడా అయిపోయాక మనం సాయంత్రం ఆ ముడుపు అనేది వి సాయంత్రం ముడుపు విప్పి అందులో ముడుపులో ఉన్న బియ్యంతో మనం స్వామివారికి నైవేద్యాన్ని చేసి సాయంత్రం సమర్పించాలి ఉదయం పూజ అయిపోయాక మీ దగ్గరలో ఏదైనా వినాయకుడి టెంపుల్ ఉంటే ప్రదక్షిణలు చేసుకొని వస్తే చాలా మంచిది సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసంలో పాలు పండ్లను మాత్రమే తీసుకోవాలి వండిన పదార్థాలను మాత్రం అస్సలు తినకుండా అయితే ఉండాలి సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ శుచిగా స్నానం చేసి ఈ దీపాలను మళ్ళీ వెలిగించుకొని మళ్ళీ మంగళహారతిని కూడా వెలిగించుకొని ఉదయం పూజ చేసినట్టే సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి కాకపోతే ఈ ముడుపుని సాయంత్రం వేళ విప్పి అందులో ఉన్న బియ్యంతో మనము పాలని కలిపి చక్కెర పొంగలి అనేది తయారు చేసి కుడుముల ప్లేస్లో ఈ పొంగలి అనేది మనం నైవేద్యంగా సమర్పించాలి ఉదయం చేసినట్టుగానే వినాయకుడికి ఆర్గ్య పాద్యాలను సమర్పించాలి షోడపచార పూజ అనేది కూడా చేయాలి వీలైతే కొబ్బరికాయ కూడా మళ్ళీ కొట్టాలి కర్పూరహారతిని సమర్పించి క్షమామంత్రం చెప్పుకోవాలి సంకష్టాహార చతుర్థి రోజున తప్పనిసరిగా వ్రత కథ మాత్రం చదువుకోవాలి వ్రత కథ చదివిన తర్వాతనే మనం ఉపవాసం అనేది విడవాలి వ్రత కథ చదివిన తర్వాత మనం తీర్థ ప్రసాదాలను తీసుకొని మనం ఏదైనా ఉపవాసానికి సంబంధించిన భోజనాలు తయారు చేసుకుంటే స్వామివారికి మహానైవేద్యంగా సమర్పించుకొని అన్నీ పూర్తయిన తర్వాత చంద్రుడికి ఆర్గ్యాన్ని సమర్పించి మనం ఉపవాసం అనేది విడిస్తేనే ఈ పూజకు ఫలితం అనేది మనకు దక్కుతుంది బయటకు వెళ్ళి చంద్రుడు ఉన్న దగ్గర ఒకసారి చంద్రుడిని చూసి మనస్ఫూర్తిగా మనం ఏం కోరిక కోరి ఈ పూజ అయితే చేసుకున్నామో అదే కోరికను చంద్రుడి దగ్గర కూడా మొక్కుకొని ఒక ప్లేట్ని తీసుకొని అందులో వాటర్ని లాగా వదిలేయాలి ఆ తర్వాత మనం ఉపవాసం అనేది విడవచ్చు దీనితో మన పూజ అనేది పూర్తవుతుంది ఆ తర్వాత మనం ముందుగా చక్కెర పొంగలి తిని ఈ మహా నైవేద్యాన్ని తింటూ ఉపవాసం అనేది విడవాలి మళ్ళీ ఉపవాసంలో ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ లేకుండా ఉపవాసం విడిచినట్లయితే చాలా మంచిది పూజ అయిపోయాక మనం బెడ్ మీద పడుకోకూడదు కిందనే చాప వేసుకొని పడుకోవాలి అంతేకాకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఉదయం లేచాక ఆరు లోపు వినాయకుడి పూజ అనేది చేసుకొని నైవేద్యాన్ని సమర్పించి వినాయకుడి ఫోటో అనేది కదపవచ్చు దీనితో మన పూజా వ్రతం అనేది పూర్తవుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్ని నాకు సపోర్ట్గా తెలియజేయండి ధన్యవాదములు మరో మంచి వీడియోతో అయితే మనం కలుద్దాం